తోట కల్చర్ ప్రచారాన్ని నేను బాధ్యతగా చేస్తున్నానని నేను మీకు ముందే చెప్పాను. ఎందుకంటే కొద్దిగా నేను పెన్షన్ తీసుకుంటున్నాను కనుక పెన్షన్ రుణ విముక్తికి నేను చేస్తున్నాను. ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రచారం జరుగుతున్న కొద్దీ సందర్శకుల తాకిడి కూడా చాలా పెరిగింది మిద్దె తోటకి. ఇప్పుడు ఈ సంవత్సరంన్నరగా కోవిడ్ వైరస్ మూలంగా ఆపేశాను, కానీ దాదాపు 2000 మంది సందర్శకులు మిద్దె తోట చూడడానికి ఇరు రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరి చేత అభిప్రాయాలు రాయించి ఫేస్బుక్ వాళ్ళ మీద పెట్టడం రోజు, ఆ తర్వాత నుంచి వీడియోలే వాళ్ళతో 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో మాట్లాడించి వీడియోలు పెట్టడం అట్లా చేస్తూ వచ్చాను. సుమారు 2000 మంది వరకు వచ్చి ఉంటారు మిద్దె తోట సందర్శకులు. ఇవాళ మిద్దె తోట గురించి ఎవరైనా కొత్త వాళ్ళు ఔత్సాహికులు యూట్యూబ్లోకి తొంగి చూస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, విశ్వంలోకి తొంగి చూసినంత గందరగోళం, ఊహాతీతం అనంతం అయిపోయింది. చాలా గందరగోళ పడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మునుపు రసాయన వ్యవసాయాన్ని ఆ మందులు ఈ మందులు ఇవి అవి అని చెప్పి ఎంత రైతుకు అర్థం కాని విధంగా రసాయన వ్యవసాయాన్ని మార్చిపెట్టారో, ఇవాళ మిద్దె తోటల కల్చర్ను కూడా చాలా సంక్లిష్టం చేసి పెట్టారు. అస్త్రాలంటారు, అమృతాలంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. నాకు చాలా అయోమయంగా ఉంటుంది నాకే. అంచేత నేను పాటిస్తున్న 10½ ఏళ్ళుగా పాటిస్తున్న వ్యవసాయ పద్ధతి, నేను ప్రచారం చేస్తున్న పద్ధతి కూడా చాలా సింపుల్ మెథడు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వం అంటే 173 ఏళ్లకు పూర్వం మన గ్రామాల్లో ఏ వ్యవసాయం అయితే జరిగిందో, మట్టి దోసెడు మట్టి, పిడికెడు ఎరువు, ఓ విత్తనము, కాసిన్ని నీళ్ళు, నిజానికి ఇదే చాలా సింపుల్ వ్యవసాయం, పురాతన వ్యవసాయం, 100,000 సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతూ వచ్చినటువంటి ఒక సర్వసాధారణమైన వ్యవసాయ విధానాన్ని నేను టెర్రస్ మీద పాటిస్తున్నాను. దాన్నే నేను కొత్త వాళ్ళకు చెప్తూ ఉన్నాను. భూమి మీద జరిగే పాతకాలపు వ్యవసాయానికి మనం ఇప్పుడు మిద్దె మీద చేస్తున్నటువంటి వ్యవసాయానికి ఒకే ఒక్క తేడా, మౌలికమైన తేడా ఉంటుంది. అదేమిటంటే మనం ఒక సాధనాన్ని పైన ఏర్పాటు చేసుకోవాలి. సాధనం అంటే బెడ్ కానీ, టబ్బు కానీ, మడి కానీ, అది గ్రో బ్యాగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మనం సాధనం అని అనుకుందాం. అంచేత పురాతన గ్రామీణ వ్యవసాయానికి మట్టి, ఎరువు, సాంప్రదాయ విత్తనాలు, కాస్త నీరు, ఇది పురాతన వ్యవసాయం, సాంప్రదాయ వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని మనం మిద్దె మీదకి తీసుకొచ్చుకున్నప్పుడు అదనంగా కావాల్సి వచ్చింది ఏమిటంటే ఒక సాధనం. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్ మీరు మీ పరిచయం అంతా ఎలా స్టార్ట్ చేశారు ఏంటనేది. చాలామంది మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, నమస్తే చెప్తున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారాలండి. నాకేమో స్క్రీన్ కనపడడం లేదు, నేనేమో కెమెరా వైపు చూస్తున్నాను. సో కనుక సారీ అండి, మీ అందరికీ నమస్కారాలు, వెల్కమ్. అయితే ఇప్పుడు నాకున్న డౌట్స్ నేను అడుగుతా. ఓకే, మన ప్రేక్షకుల తరఫున అవును, మీరు మొదలు పెట్టడం తోటే మిద్దె మొత్తం నింపేశారా, లేకపోతే కొన్ని మడులు కట్టించి అవి ఎలా వర్క్ అవుతున్నాయో చూసి మళ్ళీ తర్వాత అట్లా? మిద్దె తోట నేను ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక సాధనం ఏదో మనం పైన ఒక పాత్ర లేకపోతే ఏదైనా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. కనుక నేను ఏమనుకున్నానంటే ఏవో చిప్పలు దొప్పలు పగిలిపోయిన కప్పులు సాసర్లు లాగా పెట్టుకుని మనం వ్యవసాయం చేయలేము. నేను వ్యవసాయ రంగంలోంచి వచ్చిన వాడిని కనుక వ్యవసాయం ఎట్లా చేస్తే ఎట్లా ఉంటే సౌకర్యంగా ఉంటుంది, మనం ఎట్లా సౌకర్యంగా చేస్తాం అనేది నాకు తెలుసు. కనుక ఇటుకలతో మడులు కట్టుకోవాలని నేను మొదటే నిర్ణయించుకున్నాను. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు కొంత మెటీరియల్ ఇటుకలు కంకర ఇలా కొంత రాడు అంత మిగిలిపోయింది, కొంచెం మిగిలింది, ఆ బిల్డర్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు నేనే నా అంతటా నేనే ఆలోచించుకుని ఇటుకల మడులు కట్టుకోవటం మంచిది అనుకున్నానండి. అయితే ఇటుకల మడులు ఎట్లా కట్టుకోవాలి అప్పటికెక్కడ నేను చూడలేదు, లేవు కూడా. 10½ ఏళ్ళు దాటిపోయింది, 11వ ఏడు దగ్గరికి వస్తుంది. 11 ఏళ్ల క్రితం హైదరాబాద్లో సిమెంటు ఇటుకల మడులు కట్టుకున్న మిద్దె తోటలు లేవు, మీ అందరికీ తెలుసు, మీలో కొందరికైనా తెలుసు. అందువల్ల నాకు నేను ఆలోచించుకుని ఇటుకల మడులు కట్టుకోవడమే శ్రేయస్కరం అనుకున్నాను. మరి ఇటుకల మడులు ఎంత పొడవు, ఎంత వెడల్పు ఉండాలి, లోతు ఎంత ఉండాలి అన్న ప్రశ్నలు కూడా వచ్చినాయి. అప్పుడు 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు ఉండాలి అనుకున్నాను. ఎందుకు ఈ పొడవు వెడల్పు ఎందుకు అంటే, నా 16 స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది. ఫీట్ దూరానికి మనం సాధారణంగా పొదజాతి కూరగాయ మొక్కలు ఏవైనా కూడా ఫీట్ దూరానికి ఒక మొక్క చొప్పున నాటుతాం, బెండ వంగ, టొమాటో ఇలాంటివి, క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్నీ కూడా ఫీట్ దూరానికి ఒకటి చొప్పున నాటుకుంటాం. అంటే 16 మొక్కలు పడతాయి.
అంటే ఒక 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్నటువంటి ఒక మడిలో 16 బెండ మొక్కలు పెరిగి పెద్దవై కాపు, ఒకరోజు 16 బెండ మొక్కల నుంచి ఒక 4 సభ్యులు ఉన్న కుటుంబానికి ఒకరోజు కూరగాయలు అందుతాయి, సరిపోతాయని నేను అనుకున్నాను. ఇప్పుడు 10.5-11 ఏళ్ళు దగ్గరికి వచ్చినా కూడా ఆ పొడవు వెడల్పుల విషయంలో మటుకు నాకేమి మళ్ళీ సవరణ చేసుకోవాల్సిన అవసరం కలగలేదు. అవి ప్రామాణికమైన కొలతలే నేను ఇప్పటికీ అనుకుంటాను. లోతు విషయం కూడా నేను అప్పుడు ఎలా ఆలోచించానంటే, ఏ కూరగాయ మొక్కల వేర్లైనా కూడా సాధారణంగా 1/2 ఫీటు లోతుకు మించి వెళ్ళవు. అంచేత 1 ఫీటు లోతు ఉంటే సరిపోతుంది మడి అని అనుకున్నాను. మీకు తీగ జాతులైనా పొద జాతులైనా దుంప జాతులైనా కూడా ఫీటు లోతు ఉన్న మడిలో చక్కగా అన్ని పెంచుకోవచ్చు. అప్పుడు తెలియకపోవడం వల్ల ఒక పొరపాటు ఏం చేసామంటే, మడులను కాస్త పైకి లేపి కింద బిల్లలు, అప్పుడు కింద బిల్లలు పోసాం, ప్రతి మడి కింద ఒక బిల్ల ప్రత్యేకంగా పోసాం, కానీ ఆ బిల్లను పైకి లేపి దాని కింద మేము 4 వైపులా 4 కాళ్ళు పెట్టలేకపోయాం అప్పుడుతో అసలేదు. అంటే ఇప్పుడు మడి కింద, మేము ఇప్పుడు కొత్తగా కడుతున్న మడుల కింద మనం చేపురుతో ఊడ్చుకోవచ్చు, అప్పుడు అలా తెలియదు. అదే సమయంలో పళ్ళ మొక్కలకు మరింత లోతు ఎక్కువ ఉండాలి. అసలు అప్పుడు 10-11 ఏళ్ల క్రితం కూరగాయలు మిద్దెల మీద పండించుకోవడం కొత్త విషయం, పళ్ళ చెట్లు కూడా పెట్టుకోవచ్చని అప్పుడు నేను ఊహించలేదు. తర్వాత దశలో పళ్ళ మొక్కలు కూడా పెడితే బాగుండని అనుకున్నప్పుడు, అలాంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఫీటు లోతు కూరగాయ మొక్కలకు దుంపలకు అన్నిటి సరిపోదు, కానీ పళ్ళ మొక్కలకు సరిపోదని అప్పుడు అర్థమైంది. కొత్తగా కడుతున్న మడులు కట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, ప్రతి 3వ మడి లోతు ఎక్కువ పెట్టుకోవాలి. పొడవు వెడల్పు అంతే, 4 ఫీట్లు సరిపోతుంది. పండ్ల మొక్కకైనా 4 ఫీట్ల పొడవు వెడల్పు సరిపోతుంది, కానీ లోతు ఎక్కువ కావాలి. 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల లోతు ఉండాలి పళ్ళ మొక్కలు. కనీసం 3 ఫీట్ల లోతు పళ్ళ మొక్కలకు మడి ఉన్నట్టయితే, ఎందుకంటే పండ్ల మొక్కలు బహువార్షికాలు, ఒకసారి నాటితే 20 ఏళ్ళ వరకు ఉంటాయి, కనుక పండ్ల మొక్కలకు మటుకు లోతు ఉండాలి. అయితే ప్రతి 3వ మడి అని ఎందుకు అంటున్నానంటే, ఆ 2 మడులేమో కూరగాయలు పెంచుకోవడానికి పనికొస్తాయి, 3వ మడి పండ్ల మొక్కకు పనికొస్తుంది. అంచేత మనం మిద్దె తోటలో పండ్ల మొక్కలను పెంచుకోవటం వల్ల వేసవిలో మనం షేడ్ నెట్ వేయాల్సిన అవసరం తప్పుతుంది. 3-4 ఏళ్లలో పండ్ల మొక్కలు అన్నీ కూడా 6-7 ఫీట్ల హైట్కు పెరుగుతాయి. అంచేత ఈ మడులు, ఇటుకల మడులను ఈ విధంగా, కూరగాయ మొక్కలకైతే ఫీటు లోతు సరిపోతుంది, పండ్ల మొక్కలకైతే 2-3 ఫీట్ల లోతు ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ఆ విధంగా నేను మొదటి దఫానే ఎన్ని మడులు పడతాయో కొలతలు వేసుకుని, అంటే ఈ మడులను కూడా ఎలా కట్టుకోవాలి అంటే బీముల మీద కట్టుకోవటం మంచి పద్ధతి. మీకు తెలుసు కదా, కాలమ్స్ బీమ్స్ పద్ధతిలో బిల్డింగ్లు కడతారు కదా, పైన టెర్రస్ మీద 2 కాలమ్స్ దీమలు మనకు కనపడతాయి ఇలాగా 3 ఫీట్ల హైట్తో, వాటిని క్లోజ్ చేసి పెడతారు కదా, ఆ 2 కాలమ్స్ మధ్య రూఫ్లో బీమ్ ఉంటుంది. మనం ఆ బీమ్ మీద మడులన్నీ ప్లాన్ చేసుకుని కొలత ప్రకారం, ఎవరైనా సరే కొత్త వాళ్ళు, మీరు పైన మీ రూఫ్నంతా కూడా అధ్యయనం చేసి కాలమ్స్ ఎలా ఉన్నాయి, 2 కాలమ్స్ మధ్య ఎంతెంత దూరం ఉంది, అందులో ఎన్ని మడులు పడతాయి అనేది మీరు కాగితం మీద కొంచెం హోంవర్క్ చేసుకుని ఓ మోడల్, 2 మోడల్స్ అలా గీసుకుని నిర్దిష్టంగా ఒక ప్లాన్ గీసుకున్న తర్వాత మేషన్ వాళ్ళను పెట్టుకుని తగిన మెటీరియల్ కొనుక్కొచ్చుకుని ఇటుకలు, కంకర, సిమెంటు, 8mm రాడు, ఎందుకంటే 8mm రాడుతో తడకలు కట్టి 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్న 8mm రాడుతో తడకలు కట్టి, మేషన్ వాళ్ళు తెలుసు అవన్నీ కూడా, తడకలు కట్టి ఎందుకంటే బిల్లలు పోయాలి, ప్రతి మడి కింద ఒక బిల్ల వేసేలాగా ఆ బిల్ల మీద చుట్టూ ఇటుకలను గోడగా చుట్టూ కడతారు కదా, అందువల్ల ఈ బిల్లలు పోయడానికి మెటీరియల్, ఇటుకలు అన్నీ కూడా కొనుక్కోవాలి. మీరు ఆ మేషన్ పని వాళ్లకు ఈ ఇటుకల మడుల ఫోటోలు చూపించి పొడవు వెడల్పు లోతు చెప్పితే చాలు, వాళ్ళు ఈజీగా కట్టేస్తారు, ఎందుకంటే అది వాళ్ళ పని కనుక వాళ్ళకు అర్థమవుతుంది. అంచేత మీరు కట్టుకునే మడుల వరుసలన్నీ కూడా భీముల మీద వరుసగా కట్టుకుంటూ వెళ్ళండి. దారులు చక్కగా వదిలేసుకుంటూ ఓ సిట్టింగ్ పాయింట్, ఎంట్రన్స్లోనే మెట్లకు ఎదురుగా ఓ సిట్టింగ్ పాయింటే వదిలేసుకుని అన్ని దారులు కూడా, నిలువు దారులు, అటు చివర ఒక అడ్డుదారి, ఇటు చివర ఒక అడ్డుదారి వదిలేసుకుని మధ్యలో అన్ని నిలువు దారులు, 2 ఫీట్ల నిలువు దారులు వదిలేసుకుంటే వెడల్పుతో మీరు తోట అంతా చాలా సిస్టమేటిక్గా, సౌకర్యవంతంగా, ఖాళీ స్థలం లేకుండా చాలా అందమైన మిద్దె తోట కట్టుకోవడం కూడా ఒక అవసరము. ఏదో మిద్దె తోట కట్టుకున్నాము అనేది కాకుండా ఒక పార్క్ లాగా, ఒక ఉద్యానవనం లాగా
చాలా అందమైన మిద్దె తోట కట్టుకోవడానికి కూడా మీరు ఆలోచనలు చేయొచ్చు. ఇప్పుడు మట్టి మిశ్రమం ఎట్లా అంటే, ఇప్పుడు బయట పొలాలలో అంటే ఓపెన్ ల్యాండ్ కదా, వేర్లు ఎంత విస్తారమైన వెళ్తే వాటి పోషకాలు అవి సంపాదించుకొని పెరగలుగుతాయి ఒక విధంగా. మనం ఇప్పుడు మిద్దె తోటలో మడిలో కానీ టబ్బులో కానీ వాటి ఎదుగుదలని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, వేరు ఎదుగుదలని. దానికి ఉన్న దాంట్లోనే అన్ని తీసుకోవాలి కదా, మట్టి మిశ్రమం ముందు ఎట్లా కలుపుకుంటే బాగుంటుంది మళ్ళీ దాన్ని? మనం మిద్దె తోటలో సాధనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటే మడులు కట్టుకున్న తర్వాత, అంటే ఈ మడుల విషయంలో కూడా చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సిమెంట్ తోటలు వాడవచ్చు, గ్రో బ్యాగులు వాడుకోవచ్చు, ఖాళీ సిమెంట్ సంచులను నీళ్ళలో జాడించి సగానికి మాడిచి కూడా నిజానికి అందులో మట్టి ఎరువు వేసుకుని ఓ వంగ మొక్క దానిలో పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టలేని వాళ్ళు, ఇబ్బంది ఉన్నవాళ్ళు ఓ 100 సిమెంట్ సంచులతో కూడా తాత్కాలికంగా మీరు టెరెస్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ 2 పంటలు పండేదాకా ఆ బ్యాగులు ఉంటాయి, ఆ తర్వాత ఎండలకు అవన్నీ పోతాయి, ఊరికే పోతాయి అన్నమాట. ఇటుకల మడులే పక్క, బిల్డింగ్ ఉన్నంతకాలం మనకి ఇవాళ టెరెస్ గార్డెన్ ఉండాలి కనుక మిద్దె తోట యొక్క ప్రాధాన్యత ఎంతటిది అంటే, ఇవాళ ఇల్లు ఎంత అవసరమో ఇంటి మీద మిద్దె తోట అంత అవసరం. ఎందుకంటే పెస్టిసైడ్స్ వైపు నుంచి, రసాయన ఎరువుల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ మిద్దె తోటల ప్రాధాన్యతను చాలామంది లక్షలాది మంది గుర్తించారు. ఈ కోవిడ్ వైరస్ ప్రత్యేక నేపథ్యంలో 7.5 ఇంకా చాలామంది కోట్లాది మంది నిజానికి మిద్దె తోటల అవసరాన్ని, మిద్దె తోటల విషయాన్ని గుర్తించారు. బలవర్ధక ఆహారము, రోగ నిరోధక శక్తి అనే 2 మాటలు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. రసాయన ఎరువులు, పురుగు మందులతో, హైబ్రిడ్ విత్తనాలతో పండించిన పంటల్లో ఈ బలవర్ధకత అనేది దాదాపు ఉండదు. అది ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి. కనుక మనం ఇటుకల మడులను కట్టుకోవటమే మొదటి ప్రాధాన్యత. నేను అందరికీ చెప్తున్నది ఏంటంటే, ఇటుకల మడులను కట్టించుకోండి. ఓ 10 రోజుల్లో మేషన్ వాళ్ళని పెట్టుకుంటే మడులు కట్టేస్తారు. ఆ తర్వాత మీరు మార్కెట్లో ఎర్రమట్టి, ఇప్పటికి మట్టికి అయితే మన దేశంలో కొదవలేదు, పుష్కలంగా ఎర్రమట్టి దొరుకుతూ ఉంటుంది. ఎక్కడైనా రోడ్ల సైడు బిల్డింగ్ మెటీరియల్ అమ్మే వాళ్ళందరూ కూడా ఎర్రమట్టి కూడా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళని అడిగితే పశువుల ఎరువు కూడా చుట్టూ హైదరాబాద్ చుట్టూ నగరాల చుట్టూ డజ్ డైరీ ఫార్మ్స్ ఉంటాయి, పశువుల ఎరువు దొరుకుతుంది. ఓ ట్రాక్టర్ పశువుల ఎరువు, ఓ ట్రాక్టర్ మట్టి తెచ్చుకొని మిక్స్ చేసుకుని పైన టెర్రస్ మీద అన్ని మడులన్నీ నింపుకొని మిగిలితే ఒక మూలకు పోసుకుని సంచుల్లో నింపుకొని దాని మీద ఒక పాలిథిన్ సంచి కప్పుకొని పెట్టుకోండి. ఎందుకంటే మట్టి ఎరువుల మిశ్రమము ఎప్పుడంటే అప్పుడు మీకు దొరకదు, ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఉంటాయి. ఒకసారి మీ అవసరాలకు ప్రారంభ అవసరాలకు తగినంత తెచ్చుకుని అదనంగా కూడా కొంత తెచ్చుకొని ప్రతి వాళ్ళు టెర్రస్ మీద ఒక మట్టి ఎరువుల యార్డు పక్కకు చాలా శ్రద్ధగా పెట్టుకొని ఉండడం మంచిది. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది రోజు ఉంటుంది. మీరు ఏదో రోజు ఒక కొత్త పాత్రలో ఒక మొక్క పెట్టుకుంటారు, ఒక విత్తనం పెట్టుకుంటారు. తోట ప్రాథమికంగా మనం ప్రారంభంలో మొత్తం ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఆ తర్వాత కూడా కొన్ని ప్లేసులు మీకు కనపడతాయి తోటలో, అక్కడ ఏదైనా పెడితే బాగుండు, ఒక ఇంత పాత్ర, ఒక ఫైబర్ టబ్ అయినా తెచ్చి మనం ఆడ పెట్టుకోవచ్చు, అక్కడ ఒక కొత్త మొక్క పెట్టుకోవచ్చు అని. ఇలాగ డెవలప్మెంట్ అంటే విస్తరణ అనేది మీరు చాలా సంవత్సరాలు చేస్తే కానీ తోట సంపూర్ణంగా విస్తరించదు. కనుక మట్టిని మీరు ఎర్రమట్టి చాలా బాగా దొరుకుతుంది. ట్రాక్టర్ ఎర్రమట్టి తెచ్చుకోవడం, ట్రాక్టర్ పశువులు ఎంట పెంట తెచ్చుకొని కలుపుకోవడం. అయితే మడులు నింపుకునేటప్పుడు ఎర్రమట్టితో, ఎర్రమట్టి అయినా పర్వాలేదు, నల్లమట్టి అయినా పర్వాలేదు, నేను చేసే పద్ధతి మట్టి పశువులు ఎరువు పోసుకుంటే అందులో మరి ఏమీ కలపనక్కర్లేదు. మీరు 1 వంతు పశువుల ఎరువు, 2 వంతుల మట్టి లేదా సగం మట్టి సగం పశువుల ఎరువు కలుపుకొని మీరు మడి నింపుకున్నట్టయితే మట్టిలో తగినంత లూజ్నెస్ కూడా వస్తుంది. అంటే పశువుల ఎరువు కలపటం వల్ల, పశువుల ఎరువు, గొర్రెలేరు, మేకలేరు, కోళ్ళెరు, ఏదైనా పశుపక్షి ఆదుల విసర్జితాలు ఏవైనా సరే ఎరువులుగా మనం వాడుకోవచ్చు. తాజా ఎరువులను వాడొద్దు, పాత ఎరువులు, చివికిన మాగిన పాత ఎరువులను వాడుకుంటే బాగుంటుంది. కనుక సగం మట్టి సగం ఎరువు కలుపుకొని మనం మడి నింపుకున్నట్టయితే 2 సంవత్సరాల దాకా అందులో మనం ఏమి ఎరువు మళ్ళీ ప్రత్యేకంగా పోయినక్కర్లేదు. 4 పంటలు పండించుకోవచ్చు 2 సంవత్సరాల్లో, 4 పంటలు పండించుకోవచ్చు ఒక్క మడిలో. సో కనుక సగం మట్టి సగం ఎరువు మిశ్రమం పోసుకోవచ్చు. ఈ మధ్య కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది కనుక నమ్మకమైన చోట మీరు వర్మీని కాస్త పైపాటుగా ప్రతి పంటకు మధ్యలో కాస్త అంతరకృషి చేసి, అంతరకృషి అంటే కాస్త మట్టిని పెళ్ళగించి మొక్కల వేర్లకు మట్టిని ఎగదోసి కాస్త వర్మీని పైపాటుగా 4 పిడికిళ్ళు మడిలో చల్లితే చాలు. ఏమీ చల్లకపోయినా పర్వాలేదు, మనం మొదట నింపిన పశువులు ఎరువే 2 ఏండ్లు 4 పంటలకు పనిచేస్తాయి.